కావాల్సిన పదార్థాలండి 2 గ్లాస్ వాటర్ అండి 2 గ్లాస్ వాటర్ అయితే 2 గ్లాస్ బియ్యం పిండి అండి ఇప్పుడు పొయ్యి వెలిగిస్తున్నానండి 2 గ్లాస్ వాటర్ పోసేస్తున్నాను వాటర్ పోసేసిన తర్వాత తగినంత సరిపడే ఉప్పు వేసుకుంటున్నానండి ఇవి బాయిల్ అయిన తర్వాత చెప్తానండి మూత తీస్తున్నానండి ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయండి సిమ్ చేసేశాను ఇప్పుడు బియ్యం పిండి ఇందులో పోసి కలిపేసుకుంటున్నానండి కలిపేశానండి ఇప్పుడు పొయ్యి బంద్ చేస్తున్నాను 5 మినిట్స్ మూత పెట్టి తర్వాత చూస్తామండి మూత తీస్తున్నానండి ఇప్పుడు దబ్బలకు పోసుకొని దబ్బలకు పోసుకుంటున్నానండి పోసుకున్న తర్వాత చల్లారినాక చేద్దాం ఇది పొగలు వస్తుంది కదండి ఈ పొగ చల్లారిన తర్వాత కాసేపేనక చేద్దాం ఇప్పుడు నేను ఇది ముద్దలాగా చేసేసుకుంటున్నానండి 1 ఈ విధంగా ముద్ద రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ చెల్లి దబ్బ తీసుకున్నాను దీనికి ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇగో ఈ పిల్ల యూజ్ చేసుకోవాలి దీనికి ఆయిల్ పెట్టేసి ఇగో ఇందులో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ దీనికి కూడా అప్లై చేయాలండి లోపలికి ఇంటి పెట్టేసుకుంటున్నాను ఇగో ఈ విధంగా పిండి ఇంట్లో పెట్టేసుకున్నానండి ఉన్నానండి विषयం గమనించండి పిండి మన కాస్త సాఫ్ట్ గా ఉండాలండి మనం పెట్టుకున్న వాటర్ సరిపోకుంటే కాస్త నీళ్లు అద్దుకుంటూ పిండి సాఫ్ట్ గా చేసుకోండి ఈ విధంగా ఉమ్మకాయ హెల్ప్ తో మాత్రమే చేయొస్తదండి ఇలా చేసుకున్నాం కదా ఇక్కడ కుక్కర్ లో వాటర్ ఉన్నాయండి ఈ వాటర్ లో ఇది పెట్టేసి నేను డక్కన్ క్లోజ్ చేస్తున్నానండి ఇక్కడ క్లోజ్ చేసి మనం ఇది స్టీమ్ కు పెట్టుకోవాలండి 5 మినిట్స్ స్టీమ్ కు పెట్టుకోవాలి ముక్క తీస్తున్నానండి ఈ విధంగా చూశాను ఈ విధంగా రెడీ అయిపోయిందండి ముక్క పెట్టేస్తున్నాను ఇదే విధంగా మిగతా పిండి కూడా ఇందులోకి పెట్టేసుకొని వత్తేసుకుంటున్నానండి దంతకాలు మరలేస్తున్నానండి దానికి సరిపడేంత ఆయిల్ వేస్తున్నానండి దంతకాలకు ఆయిల్ పెట్టుకున్నానండి ముందు ఒక 1 అవర్ కంటే ముందు పెసరపప్పు నానేసుకున్నానండి ఇట్లా కొంచెం చూసుకుంటే సరిపోతది ఒక 3 స్పూన్స్ కారం పొడి అండి ఆనియన్ సరిపడేంత ఆనియన్ ఇప్పుడు ఇందులో సరిపడే జీలకర్ర వేశానండి ఆవాలు వేశాను కొంచెం పసుపు వేశాను ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను కళ్యామాకు వేస్తున్నానండి ఉల్లిగడ్డ మగ్గే లోపు నేను ఒక విషయం చెప్తానండి ఇక్కడ మనం దంతకాలు తీసుకున్నాం కదా ఇవి మొత్తం విడివిడిగా అయ్యే వరకు మనం వేస్ట్ చేయాలండి విడివిడిగా అయినాకనే మళ్ళీ లేదు అంటే ఇవి ముద్దగా అయిపోతాయి ఇక్కడ ఇది మన ఉల్లిగడ్డ మగ్గాక మిగతాదంతా మీకు మంజులో చెప్తుందండి ఇదిగో చల్లగైనాక ఇదిగో విడివిడిగా అయ్యాయండి ఇందులో నేను సోయి కలిపాను ఇక్కడ నేను ఈ తీసి దంతకాయ తింటున్నానని కాస్త ఇలా ఉల్లిగడ్డ పెట్టుకొని ఇప్పుడు ఇలా రసం చాలా బాగుందండి ఇలా తీసుకున్నా బాగుంటుంది మర్రేసిని తీసుకున్నా బాగుంటుంది మీరు ఏ విధంగానైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మ్యాంగోస్ బాగా వస్తాయి కదండి వేసవికాలంలో అందుకని మీకు ఈ విధంగా చూపిస్తున్నాం ఇప్పుడు కారం వేస్తున్నానండి ఆనియన్ మగ్గిందండి ఇప్పుడు పప్పు వేస్తున్నానండి ఇది తాలింపులనే వేయాలండి పప్పు కొంచెం మగ్గాక అప్పుడు దంతకాలు వేయాలి దంతకాలు రెడీ అయిపోయాయండి కారంగిన అన్ని పట్టేశాయి కొంచెం వేడేదాకా ఒక 5 మినిట్స్ ఉంచేద్దామండి ఇక్కడ దంతకాలు వేడి అయిపోయాయండి పొయ్యి ఆఫ్ ఒక బౌల్ లోకి తీసుకుని మీరు చూసారు కదండి దంతకాలు మర్రేసినవి కూడా అయినాయండి ఇక్కడ విడివిడిగా అయిపోయాయి మనకు కాస్త ఆయిల్ తగిలిందంటే విడివిడిగా అయిపోతుందండి దీనికి మనము మురుకుల పీటతో చేసుకున్నాం కదండి దీనికి సపరేట్ గా పీట దొరుకుతుంది అది ఎక్కువ చేసుకునేటో తీసుకుంటారు ఇక్కడ మనకు లేదు కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చని చూపించాము ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి